சகடம் உதைத்த பாதத்தான் பேய் முலை சார்ந்து சுவைத்த செவ்வாய என்னை நிறை கொண்ட பேர்ந்தும் பெயர்ந்தும் பேர்ந்தும் பெயர்ந்தும் அவனோடு அல்றிவோர் சொல்லிலேன் அவனோடு அல்றிவோர் சொல்லிலேன் என் தோழி என் செய்யும் உறவர் கவ்வையே உறவர் கவ்வையே ஆழ்வார் திருவடிகளே சரணம் மாதா பிதா யுவதயஸ்தனயா விபூதி சர்வம் எதேவ நேமே நம தன்மயானாம் ஆஜ்யஸ்ய நக்குலவதே ரோகளாபிராமம் ஸ்ரீமத் ததங்கிரகளம் பிரணமாபிமூர்த்தனா ஆழ்வாரம் பெருமானார்ஜிய திருவடிகளே சரணம் அஸ்மத் குருப்பியோ நம பகவத் பந்துலாரா திருவாயுமிடு திவ்ய பிரபந்தமலோனி ஐதவ சதகமலோனி மூடவ தசகமலோனி மூடவ பாசனம்லோ உண்டேட்டுவண்டி சாராம்சாన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఊరుంద శగడముదైత్త పాదత్తన్ పేయుములై శారంద శివైత్త శివ్వాయన్ ఎన్నై నిరై కొండాన్ పేరుందుం పెయరుందుం అవనోడన్ని ఓరు సొల్లిలేన్ తీరుంద వెంతోడి ఎన్ చెయ్యుమూరవర్ కవ్వయే. ఊరుంద శగడముదైత్త పాదత్తన్ దొరుతూనటువంటి శగడాసురుణ్ణి తన్నినటువంటి పాదములు కలిగినవాడు పేయు ములై శారంద శువైత శివ్వాయన్ భోగ్యముగా పాలను ఆరగించినటువంటి ఎర్రటి పెదములు కలిగినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఎన్నయి నిరయికొండాన్ నా యొక్క గుణపూర్తినంతా కూడా అపహరించాడు. పేరుందుం పేరుందుం కలిసి ఉన్నా దూరంగా ఉన్నప్పటికీ కూడా అవనోడన్ని ఆ పరమాత్మతో తప్ప ఓరు చొల్లిలేన్ మరొక మాట అనేటువంటిది లేని దానను తీరుంద వెన్షో తోజి ఈ విధంగా నన్ను తీర్చిదిద్దినటువంటి ఓ చెలి ఎన్ చెయ్యుమూరవర్ కవ్వయే ఆ ఊరి వారి యొక్క రద్దీ నింద అనేటువంటిది నన్ను ఏం చేస్తుంది అని సమాధానం చెప్తూ ఉన్నారు. ఊరుంద శగడముదైత్త పాదత్తన్ తన యొక్క పూర్తిని గుణపూర్తిని అపహరించింది ఎవరో ఆయన యొక్క లక్షణాలు చెబుతోంది. ఏమిటి? ఊరుంద శగడం ఉదయిత్త పాదత్తన్ దొర్లుచున్నటువంటి బండిని తన్నినటువంటి పాదములు కలిగినటువంటి వాడు ఆయన. ఏం చేశాడు అంటే ఇంతకు మునుపు ఈ చిలికత్తె ఆ భగవానుని యందు ఈ ఆళ్వారి నాయకకి ప్రేమ కలిగించడం కొరకు ఆసక్తిని సంబంధాన్ని కలిగించడం కొరకని ఈమె ఆ శకడాసురం యొక్క వృత్తాంతం కానీ తర్వాత పూతన సంహారాది విషయాలు కానీ ఇవన్నీ చెబుతూ ఉండేటువంటిది. అవన్నీ కూడా భగవంతుని మీద ప్రేమ కలగటానికి ఆయన యొక్క ఆశ్చర్యమైనటువంటి లీలలను వినిపించి భగవంతుని యందు మనస్సు రంజింపచేయటం కొరకని కలిగింపచేయటం కొరకని ప్రయత్నం చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు అవి ఏమవుతున్నాయి అంటే ఆ చిన్ననాటి చేసినటువంటి చేష్టలన్నీ కూడా ఈమెకి ఇప్పుడు మనస్సు దోచుకోవడానికి కారణమవుతూ ఉన్నాయి. ఇవన్నీ నిజంగా ఈమె చిన్నతనంలో ఉన్నప్పుడైతే బాల్య చేష్టలు ఆసక్తికరంగా ఉండాలి. ఇప్పుడు ప్రియురాలుగా ఉంది, వయసులో ఉన్నటువంటి సమయంలో ఆయన వయసు వచ్చిన తర్వాత చేసినటువంటి ఏ రాసక్రీడలు మొదలైనవి ఉన్నాయో అలాంటి వాటిని ఇష్టపడాలి. కానీ అలా కాకుండా ఈ బాల్యంలో చేసినటువంటి చేష్టలను ఈమె వాటిని స్మరిస్తూ ఉన్నది, ఆ వాటికే తన యొక్క మనస్సును పారేసుకున్నది అంటే భగవంతుని యొక్క సౌందర్యం ఎలాంటిది అంటే అవి చిన్నవాడిగా చేసిన చేష్టలైనా సరే వయసులో ఉండి చేసినటువంటి చేష్టలైనా సరే ఏవైనా ఎదుటివాడి యొక్క మనస్సును దోచుకోవటమే ఆ స్వామి యొక్క సౌందర్యానికి ఉండేటువంటి సహజమైనటువంటి లక్షణం. కనుక ఆ భగవాను యొక్క చేష్టలను ఇందులో వర్ణిస్తూ ఉన్నారు. మొదట ఊరుంద శగడం ఉదయిత్త పాదత్తన్ దొర్లుతున్నటువంటి బండి, దొర్లుతున్న బండి కాదు, ఏంటిది దొర్లినా అనేటువంటి అర్థం చెప్పుకోవాలని చెప్తున్నారు ఆళ్వార్లు వ్యాఖ్యానకారులు. ఇక్కడ యశోదమ్మ
ఇంటి పని చేసుకోవడానికని తాను అక్కడ పని చేసుకునేటువంటి సందర్భంలో పిల్లవాడు దగ్గరలో ఉండాలి, పూతన లాంటి అసుర ఆవేశాలు జరుగుతూ ఉన్నాయి అని రెండు బండ్లను ఒక దగ్గర చేర్చి ఆ రెండింటి బండ్ల మధ్యలో ఈ ఉయ్యాల లాంటిది కట్టి దాంట్లోపల ఇతన్ని కృష్ణ పరమాత్మను పడుకోబెట్టింది. ఇవి రెండు కూడా రక్షకంగా ఉంటాయి, కాపలా ఉంటాయి అనుకొని, కానీ కంచే చేను వేసింది అన్నట్లు రక్షగా పెట్టినటువంటి బండ్లే, ఆ బండ్లపైన శకటాసురుడు అసుర ఆవేశం కలగడం చేత అవి ప్రాణహానిని కలిగించేటువంటి స్థితికి వచ్చాయి. శకటాసురుడు తాను ఎంత ప్రయత్నం చేయాలో, కృష్ణుణ్ణి లేకుండా చేయడం కొరకు ఎంత ప్రయత్నం చేయాలో అంత పరిపూర్ణమైనటువంటి ప్రయత్నము చేశాడు. కానీ పరమాత్మ తాను స్తన్యార్థి ప్రరురోహ అన్నట్టుగా ఆకలి వేసిందట. చాలాసేపు అయింది తల్లి పాలు ఇవ్వలేదు, ఆకలి వేసింది. ఆ ఆకలి వేసినప్పుడు పాల కోసమని ఒకసారి పిల్లవాళ్ళు లేస్తూ ఈ కాలు చెయ్యి ఇలాగా పైకి అంటారు. ఆ విధంగా అనుకోకుండానే కాలు ఒక్కసారి ఇలా పైకి అంటే ఆ కాలు తాకి, ఆ చిన్న పాదము తాకి ఆ శకటాసురుడు సంధిబంధనాన్ని ఊడిపోయేట్టుగా పడిపోయాడు. నిజంగా శకటాసురుడిని సంహరించాలి అనే ఉద్దేశంతో ఏమి చేయలేదు ఆయన, అనుకోకుండానే జరిగింది. ఇక్కడైన ఒక విశేషం ఏమిటంటే స్వామిని రక్షించేటువంటివి పాదాలే, మనల్ని రక్షించేటువంటివి ఆయన పాదాలే. ఆయన పాదాలే ఆయనను రక్షించాయి. ఈయన హాయిగా నిద్రపోతూ ఉన్నాడు, ఆ అసురుని యొక్క స్థితిని గమనించేటువంటి స్థితిలో లేడు, ఆయన వచ్చినటువంటి వాడిని గమనించే స్థితిలో లేడు. అందుకోసానికి పాదాలే ఆ స్వామిని ఒక్కసారి కాలుతోటి వాటిని తన్నేసేసి శకటాసురుని తన్నివేసి స్వామిని కాపాడాడు. కనుక స్వామిని రక్షించేటువంటివి పాదములే, మనల్ని కూడా రక్షించేటువంటివి ఆ పాదములే. కనుక అలా ఉదయిత్త పాదత్తన్ ఒక శకటాసురు అనేటువంటి రాక్షసుణ్ణి అంత చిన్న వయసులోనే సంహరించినటువంటి వాడు ఎంత గొప్పవాడు అని, ఎంత ఆశ్చర్యమైనటువంటి చేష్టతలు కలిగినటువంటి వాడు అని ఆశ్చర్యపోయి ఆయన తన యొక్క మన ఈ ఆళ్వార్ల యొక్క మనస్సును ఆకర్షించుకున్నాడు ఆ స్వామి. కనుక ఆ వృత్తాంతాన్ని ఇక్కడ స్మరిస్తూ ఉన్నారు. ఇక శకటాసుర భంజనాన్ని ఎప్పుడైతే తలుచుకుందో ఆ వెంటనే జరిగినటువంటి సంఘటన గుర్తుకొచ్చింది, అంతకు మునుపు జరిగినటువంటి సంఘటన గుర్తుకొచ్చింది. ఇది అంతకంటే ప్రమాదకరమైనటువంటిది. ఏమిటి? పే యుములై శారందు శువైత శవ్వాయన్, పూతన అనేటువంటి రాక్షసి యొక్క స్తనతటియందు చేరి ఉండి పాలను ఆరగించినటువంటి స్వామి. ఆయన ఆరగించడమే కాకుండా ఒక చిరునవ్వు నవ్వుతున్నటువంటి వాడట. ఈ పూతన సంహారం అనేటువంటిది, పూతన చేసినటువంటి కృత్యం ఎలాంటిది అంటే మరీ ప్రమాదకరంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడేమో శకటాసురుని వృత్తాంతంలో చూస్తే రక్షకంగా పెట్టినటువంటి బండ్లను ఎవరైనా చూస్తే దీన్ని తొలగించేటువంటి, ఆపదల నుంచి తొలగించేటువంటి అవకాశాలు అనేటివి ఉన్నాయి. బండిని పక్కకు తప్పించడం కానీ, లేకపోతే అమాంతం కృష్ణ పరమాత్మను ఎత్తుకొని బయటికి రావడం కానీ, ఏదో ఒక ప్రయత్నం చేసి అక్కడ రక్షించేటువంటి అవకాశం కనపడుతున్నది. కానీ పూతన విషయాలకు వచ్చేసరికి అలా లేదు. పూతన చక్కటి ఒక గోపిక స్త్రీగా మారి తాను ఒక తల్లిలాగా అమాంతం తొట్టిలో ఉండేటువంటి ఆ కృష్ణ పరమాత్మను తీసుకొని ఒళ్ళో పెట్టుకొని ఆ కన్న కుమారుని కనుక ఎంత ప్రేమతో తల్లి పాలు ఇస్తుందో ఆ విధంగా పాలు ఇచ్చిందట. ఆమె మనసులో ఉన్నటువంటి విషయం వేరు, అయినా పాలు ఇచ్చేటప్పుడు కన్నతల్లిలాగా పాలు ఇచ్చింది. కనుక ఈయన కూడా ఆ కన్నతల్లి దగ్గర పాలను ఎలా స్వీకరిస్తాడో ఆ విధంగానే చక్కగా ఆమె యొక్క స్తనతటి దగ్గర చేరి చక్కగా పాలన్నింటినీ కూడా తాగాడు. ఆ పాలు త్రాగి ఒక్కసారి చిరునవ్వు నవ్వాడట. ఎందుకు అంటే ఆ పిల్లవాడి యొక్క సహజమైన లక్షణము తల్లిని ఇచ్చినటువంటి పాలను త్రాగుతూ తల్లి వైపు ఒక ముఖం వైపు చూసి ఒక్కసారి కృతజ్ఞతగా అలా నవ్వుతాడట. ఆ చిరునవ్వు నవ్వుతే అటు పిల్లవాడికి సంతోషం, రెండోది తల్లి కూడా ఆ నవ్వును చూసి ఆనందిస్తుంది. కనుక ఆ విధంగా చిన్న పిల్లవాడు ఏ విధంగా చేస్తాడో కృష్ణ పరమాత్మ కూడా ఆ పూతన యొక్క పాలన్నింటినీ కూడా త్రాగేసి ఒక్క చిరునవ్వు నవ్వాడట. అలా చిరునవ్వు నవ్వుతే ఆమె యొక్క అధరం అనేటువంటిది ఎర్రగా కనిపిస్తూ ఉన్నది. కనుక శువైత శవ్వాయన్ అన్నారు. ఇక్కడ పరమాత్మ పాలు త్రాగుతూ కేవలం పాలను మాత్రమే కాకుండా ఆ ఉయిరై వత్తవాహ అని అంటారు, ఆ పరమాత్మ యొక్క ఆ పూతన యొక్క
ప్రాణాలని కూడా తాగేశాడట స్వామి. అలా చేయటం వల్ల ఆయనను రక్షించుకున్నాడు, ఆమెకు మోక్షాన్ని ఇచ్చాడు. పరమాత్మకు ప్రేమతో ఎవరు ఏది ఇచ్చినా వారికి వచ్చేది మోక్షమే. ఇక్కడ పరిపూర్ణమైనటువంటి నేను కృష్ణునికి పాలు ఇవ్వాలి అనేటువంటి ప్రేమతో వచ్చింది. లోపల కడుపులో విషం ఉన్నా అక్కడ ఇవ్వడం మాత్రం ఒక తల్లి రూపంలో ఇచ్చాడు కనుక పరమాత్మ అంటేనే ఆమెకు మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. ఆ విధంగా ఆ పూతన యొక్క విషయాన్ని చూసేసరికి కోపి ఈ ఆళ్వార్ నాయికకి చాలా ఆమె చేసిందే బాగుంది అన్నాడు. ఎందుకంటే వెంటనే చనిపోయింది పూతన, ఒకేసారి పాలు ఇవ్వటం చనిపోవడం క్షణాల్లో జరిగిపోయినటువంటిది. కానీ ఈ ఆళ్వార్ నాయిక యొక్క మనస్సును దోచుకున్నాడు ఆయన. ఇట్లాంటి సంఘటనలు చూసి ఇట్లాంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ చేష్టల ద్వారా ఈమె యొక్క మనస్సును దోచుకున్నాడు, ఆమె యొక్క ప్రాణాలను దోచుకున్నాడు. ఒకే పనికి రెండు ఫలితములు అన్నట్టుగా అటు పూతనా సంహారం జరిగింది, ఇటేమో ఆళ్వార్ నాయిక యొక్క మనస్సును దోచుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కలిసి ఎన్ఐ నిరైకొండాన్ అంటున్నారు. ఇవన్నీ ఈ ఏది శకడాసుర భజన వృత్తాంతం కానీ పూతన సంహార వృత్తాంతం కానీ ఇవన్నీ కూడా నా యొక్క పూర్తిని స్వీకరించే విధంగా అయినాయి అని. ప్రేమించినటువంటి పూతన ఒకేసారి చనిపోయింది, హాయిగా ఉంది. కానీ ప్రేమించినటువంటి ఆళ్వార్లు తాను చిత్రవధనం అనుభవిస్తున్నారు. ఏమిటి, ఒకరి దగ్గరకు వస్తాడు, వస్తానంటాడు, రాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన యొక్క మనస్సును పడి ఎప్పుడు ఆయన కోసం ఎదురు చూస్తూ 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 ప్రాణాలు ఉంటాయో పోతాయో స్థితిని కలిగి ఉన్నది. ఇంతమైనటువంటి ఇంత రకాలైన బాధలు అనుభవించడానికి వస్తున్నది కనుక ఒకసారి పూతనకు చేసిందే హాయిగా సుఖంగా ఉంది, నన్ను మాత్రం ఇదా చిత్రవధన చేస్తున్నాడు ఆయన అని అనుకుంటున్నారు ఆళ్వార్లు. ఇలా తాను ఏ విధంగా కృష్ణుని యొక్క లీలల్లో పడిపోయి ఆయన యొక్క చేష్టలకు వ్యామోహ పడిపోయి తన యొక్క పూర్తినంతా కూడా తన యొక్క కాంతినంతా కూడా పోగొట్టుకున్నాననే విషయం చెప్పింది చెలికత్తతో. అలా చెబితే అయినా సరే స్వామి చేస్తున్నటువంటి అన్నీ కూడా చూస్తూ ఉండాలి. అంతేకాని మనం యొక్క స్వరూపాన్ని పోగొట్టుకునేటువంటి మనం ప్రయత్నం చేయకూడదు అని చెలికత్తే వాళ్ళకి చెప్పింది అన్నమాట. కష్టాలన్నిటి ఎలాగో వస్తూనే ఉంటాయి, ఆ కష్టాలన్నింటినీ పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇతర విషయాల మీద దృష్టి పెట్టి వాటిని ఈ పరమాత్మ యొక్క వెడబాటును పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి తప్ప ఈ విధంగా మడల వ్యాపారం చేయటం అనేది మంచిది కాదమ్మా అని చెబితే దానికి సమాధానం చెబుతోంది. పేరుందుం పేరుందుం అవనోడన్ని ఓరు చొల్లిలేన్ కలిసి ఉన్నప్పటికీ కానీ ఎడబాసిపోయినప్పటికి కానీ ఆ స్వామి యొక్క మాట తప్ప మరొకటి పలికేదాన్ని కాను అని అంటున్నాడు. మర్చిపోయినా ఆయన్ని మర్చిపోవాలనే ప్రయత్నం చేస్తే అంత సులువుగా అయ్యేటువంటిది కాదు. ఎందుకంటే మర్చిపోవడం అనేది కూడా మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం, దేన్ని మర్చిపోవాలి దేన్ని మర్చిపోవాలి దేన్ని మర్చిపోవాలి అనుకుంటే ఏ విషయాన్ని అయితే మర్చిపోవాలనుకున్నామో దాన్ని మరొక రెండుసార్లు గుర్తు చేసుకోవడం అవుతుంది. కనుక మర్చిపోవడం అనేది కూడా స్మరించడంలో ఒక భాగమే. అయినా ఆయన నేను మర్చిపోవడం నా వల్ల ఏటువంటి పని కాదు. ఎందుకంటే లోకంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకు నచ్చినటువంటి అంశాన్ని వాళ్ళు పదే పదే గుర్తు తెచ్చుకుంటుంటారు, మర్చిపోలేకపోతారు. ఒకవేళ మర్చిపోయినా మర్చిపోవచ్చేమో కానీ వీరు వారు దూరంగా పోయినప్పుడు వెడబాటు కలిగినప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయం అలాంటి కాదు, భగవద్ విషయం కనుక ఆయన్ని మనం అసలే ఏమాత్రం కూడా మర్చిపోయేటువంటి అవకాశం అనేటువంటిది లేకుండా ఉంది. అంతేకాకుండా నీవు కూడా నన్ను ఎప్పటికీ వే మాటలు చెప్పావు, ఏమమ్మా ఆ స్వామిని తలుచుకోకు, ఇగో ఈ స్వామిని తలుచుకో, ఈ స్వామిని మర్చిపో, ఇలాగా నువ్వు చెబుతూ ఉంటే మళ్ళీ స్వామి 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 అని చెప్పినప్పుడు అలా కూడా నాకు ఆయన స్వరూపాన్ని తలుచుకోవడమే, ఆయన యొక్క చేష్టలను గుర్తురావడమే జరుగుతూ ఉంది కనుక నేను ఆయన మర్చిపోలేకపోతున్నాను అని చెబితే ఆ స్థితిని చూసినటువంటి చెలికత్తే చాలా సంతోషపడిందట. ఆహా ఎంత ఆనందంగా ఉంది, ఇంతకు నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా చక్కగా విని ఆ భగవంతుని మీద ఇంత ప్రేమను పెంచుకోవటమే కాకుండా నేను ప్రేమను కల్పించటానికి చెప్పినటువంటి నా మాటలనే కాకుండా నన్ను కూడా నేను చెప్పేటువంటి మాటలను కూడా వినకుండా ఆ పరమాత్మ యందు అంతటి ప్రేమను పొందింది కదా ఈమే అని చాలా సంతోషం కలిగిందట ఆ చెలికత్తెకి. అలా చెలికత్తెలో
ఆ మార్పును గమనించింది. గమనించి అంటున్నది ఏమని, లోకలు ఇలా అంటున్నారు అని వారి మాటలను పట్టుకొని పరమాత్మకు నన్ను కూడా దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నదేమో అనుకున్నాను. కానీ ఈమె మనసులో ఎంత ప్రేమ ఉంది, ఎంతగా నా యందు ఎంతగా నన్ను ప్రియునితో చేర్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, ఎంత ఆదరాన్ని చూపిస్తున్నది అనుకునేసరికి ఒక విషయం గుర్తుకొచ్చింది. ఎలా ఉంది అంటే, సీతమ్మ దగ్గరికి అశోకవనంలో హనుమంతుడు వస్తాడు. ఆ హనుమంతుడిని చూస్తుంది సీతాదేవి. అంతమూరిపై రావణాసుడు వచ్చి వెళ్తాడు కనుక మళ్ళీ ఇక్కడ హనుమంతుడిని కనిపించేసరికి ఈ రూపంలో మార్చుకొని వచ్చేసాడేమో అని మొదట భయపడుతుంది. కానీ ఆ తర్వాత ఆయన యొక్క స్థితిని విన్న తర్వాత, ఆయనకు రామదూత అని తెలుసుకున్నటువంటి తర్వాత అప్పుడు అనుకుంటుంది ఏమని, అర్హసేచ కపిశ్రేష్ట మయా సమభిభాషితం యద్యపి ప్రేషితస్తేన రామేణ విదితాత్మన. కనుక నీవు అర్హసేచ కపిశ్రేష్ట మయా సమభిభాషితం, నాతో మాట్లాడటానికి నువ్వు తగినవాడివే. ఎందుకంటే యద్యపి ప్రేషితస్తేన రామేణ విదితాత్మన, విదితాత్మన రామేణ ఇది ప్రేషిత, ఆ రాముని చేత కనుక నువ్వు పంపించిన వాడివి అయితే, నువ్వు రామదూతం అయితే నువ్వు నాతో మాట్లాడటానికి యోగ్యత కలిగిన వాడివే అని మాట్లాడుతుంది అన్నమాట. అంతేకాకుండా రామచంద్రస్వామి పట్టాభిషేకానికి వెళుతుండేటువంటి సమయంలో సీతాదేవి తాను ద్వారము దానక వచ్చి పంపించేటువంటి సమయం లోపల ఆ ద్వార మనువవు రాజా అని ఆ ద్వారానికి వరకు వచ్చి పంపించేటువంటి సమయంలో రామచంద్రస్వామి అంటాడు, ఇక నువ్వు ఇక్కడ ఉండవమ్మా, సఖీభి సుఖమాస్వ, నీ చెలికత్తెలతో కలిసి నువ్వు సుఖంగా ఇక్కడే ఉండవలసింది అని రామచంద్రస్వామి చెబుతాడు. అలా చెలికత్తెతో రామచంద్రస్వామి సీతమ్మను చెలికత్తెతో సహా ఉండమని చెప్పినట్టుగానే ఇక్కడ కూడా అక్కడ రాముడిలాగా ఇక్కడ చెలికత్తెలలాగా ఇద్దరు కూడా స్నేహాన్ని కలిగినటువంటి వాళ్ళు అవుతూ ఉన్నారు. కనుక తీరుందవెంతోడి ఎన్ చెయ్యుము రవి కవర్ కవ్వయే, ఓ చెలికత్తే నీవు ఈ ఊరి వారినింద నాకేం చేస్తుంది, ఇలాంటి నాలో నీవు కానీ ఎవరు కానీ ఏమి చెప్పినప్పటికీ కూడా ఆ భగవంతుడి పైన వ్యామోహం అనేది పోకుండా నిరంతరం కలిగే దృఢమైనటువంటి అధ్యవసాయాన్ని కలిగింపజేసిన ప్రేమను కల్పించినటువంటి ఓ చెలికత్తే, ఇంకా ఊరి వారి మాటలకు నేనేం భయపడతాను, అమ్మగారి మాటలకు ఏం భయపడతాను, నేను ఎవరి మాటలు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని, తాను మడల వ్యాపారం చేయటానికే సిద్ధపడ్డాను అని తన యొక్క విషయాన్ని చెలికత్తుతోటి తెలియజేస్తూ ఉన్నది ఈ పాశ్రమ లోపల ఆళ్వారి నాయక. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఊర్ధసగడం ఉదైత పాదత్త పేముళై శార్ద சுவைத்த செவ்வாய என்னை நிறை கொண்ட பேர்தும் பெயர்ந்தும் பேர்ந்தும் பெயர்ந்தும் அவனோடு அறிவோர் சொல்லிலேன் அவனோடு அறிவோர் சொல்லிலேன் என் செய்யும் உறவர் கவ்வையே உறவர் கவ்வையே ஆழ்வார் திருவடிகளே சரணம்